हाय फ्रेंड्स वेलकम टू उषा हाउस फ्रेंड्स ई वीडियो मीकू एग्स शुगर ओवन लेकुंडा हेल्दी एंड टेस्टी सॉफ्ट केक एला तैयार चेसुकोवालो चूपिस्तानु। ई केक चाला हेल्थ की मंचिदी अलागे टेस्ट कूडा बागुंटुंदंडी। इदी नेनु बेल्लंतो तैयार चेस्तानु अलागे गोधुम पिंडी कूडा। मरी टेस्टी केक एला तैयार चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा ओक बौल तीसुकोनी इंదులో 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి। అలాగే 3/4 కప్పు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఇది ఆలివ్ ఆయిల్ అయినా సరే పర్వాలేదు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే కూడా బాగుంటుంది। 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ మూడు కూడా ఇప్పుడు విస్కర్ తో బాగా కలుపుకోవాలి। బెల్లం ఎక్కడ కూడా గడ్డ లేకుండా బాగా కరిగే విధంగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండి వాడుతున్నాను। ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి। కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి। ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా చేసుకోవాలి। మీరు తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గోధుమ పిండి కొంచెం తగ్గించి వేసుకోండి। ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవొచ్చుండి। ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా కాజు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి। నేను కిస్మిస్ యాడ్ చేసిన వీడియో కట్ అయ్యిందండి। మీరు కిస్మిస్ బాదం డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు। ఇలా ఇది కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కేక్ తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి। నేను రైస్ కుక్కర్ లో ఎగ్స్ బాయిల్ చేయడానికి వస్తుంది కదా, ఆ బౌల్ తీసుకున్నానండి। అందులో ఇలా కాస్త నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి। ఈ నెయ్యి అంతా కూడా ఈ బౌల్ కి స్ప్రెడ్ చేయాలి। ఇలాగా పక్కన అంచులకి ఈ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో తీసుకోవాలి। ఇలాగా ఇది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ పిండి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఓవెన్ లేదు కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బౌల్ పెట్టుకొని అందులో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకోవాలి। ఇందులో ఒక స్టాండ్ ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది హీట్ అవ్వనివ్వాలండి। ఇసుక హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ కేక్ బౌల్ ని ఇందులో పెట్టాలి। ఈ బౌల్ పెట్టిన తర్వాత స్టవ్ ని సిమ్ లో ఉంచి కుక్కర్ మూతకి గ్యాస్ కట్ విజిల్ 2 తీసేసి అప్పుడు మూత పెట్టాలి। ఇది ఒక 45 నిమిషాలు అలా ఉంచాలండి। మన కేక్ తయారైనప్పుడు మంచి స్మెల్ వస్తుంది। ఇప్పుడు 45 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం। ఇదిగోండి కేక్ పొంగింది కదా, ఇది తయారైంది లేదో చూడడానికి టూత్ పిక్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలాగ లోపలికి పుచ్చితే చాక్ ఏమీ పిండి అంటుకోలేదు కాబట్టి కేక్ రెడీ అయిపోయిందని అర్థం। స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత ఇలాగా ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ చూసారా వెంటనే వచ్చేసింది, బౌల్ కంటుకోకుండా. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. మరి హెల్తీ కేక్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.